నైని కోల్ మైన్ ఒడిశాలో ఏదైతుందో దీనికి సంబంధించి టెండర్లు పిలిచిండ్రు టెండర్లు కొన్ని కంపెనీలకు అనుకూలంగా నిబంధనలు పొందుపర్చి అదానీ కంపెనీకి టెండర్ను కట్టబెట్టి అదానీ వెనకాల ప్రతిమా శ్రీనివాసుని కేసీఆర్ గారి సమీప బంధు సొంత బామర్ది ప్రతిమా శ్రీనివాస్ కు కట్టబెట్టి 50,000 కోట్ల రూపాయల టెండర్లను కొల్లగొట్టాలని ప్రణాళికబద్ధంగా నియమ నిబంధనలు కఠినతరం చేసి అదానీ కంపెనీకి మాత్రమే అర్హత సాధించే విధంగా ఈ రోజు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పి ఆరోపణలు చేయడం కాదు ప్రధానమంత్రికి ఫిర్యాదు చేసినాం హోమ్ శాఖ మంత్రికి ఫిర్యాదు చేసినాం కోల్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి గారికి ఫిర్యాదు చేసినాం కోల్ సెక్రటరీ గారికి ఫిర్యాదు చేసినాం సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కు ఫిర్యాదు చేసినాం సిబిఐ కి ఫిర్యాదు చేసినాం ఇతర విచారణ సంస్థలకన్నిటికీ కూడా రాతపూర్వకమైన ఫిర్యాదు చేసి టెండర్లు పిలిచినప్పుడే ఈ టెండర్లు పిలిచింది ఇందులో పెట్టిన నియమ నిబంధనలు ఒక సంస్థను దృష్టిలో పెట్టుకొని ఆ సంస్థ వెనకాల ప్రతిమా శ్రీనివాస్ కేసీఆర్ గ్యాంగ్ ఉన్నది దోపిడీకి పాల్పడుతుందని చెప్పి ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే అన్ని విచారణ సంస్థలకు మేము ముందుగానే ఫిర్యాదు చేశాం ఈ మా ఫిర్యాదుల పరంపర కొనసాగుతూనే ఉంది మంత్రులు మాట ఇస్తనే ఉన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రధానమంత్రి గారికి స్వయంగా కలిసి ఫిర్యాదు చేస్తే దాదాపుగా ప్రధానమంత్రి గారు 30 నిమిషాలు ఏ రకంగా సింగరేణి కార్పొరేషన్ లో నియమ నిబంధనలను ఉల్లంఘించి శ్రీధర్ అనే ఐఏఎస్ అధికారిని 8వ సంవత్సరం కూడా డెప్యూటేషన్ మీద కొనసాగిస్తున్న వివరాలతో పాటు టెండర్లో ఏ రకంగా అవకతవకలకు పాల్పడ్డారో పూర్తి వివరాలను ప్రధానమంత్రి గారికి వివరించిండు ప్రధానమంత్రి గారి మాటలు ఒక భరోసా కల్పించినట్టు విచారణకు ఆదేశిస్తాం అన్నట్టుగా మాకు భ్రమలు కల్పించారు ప్రహ్లాద్ జోషి గారి దగ్గరికి మేము ఇత్తరం కలిసిపోయినాం నేను వివరంగా చెప్పినా ఈ రకంగా మొత్తం కోల్ ఇండియా వాళ్ళ నుంచి మొదలుపెట్టే దేశంలో ఉండే ఈ కోల్కు సంబంధించిన టెండర్లలో జాయింట్ వెంచర్స్ ని కన్సార్షియం ను అనుమతిస్తున్నారు తద్వారా కాంపిటీషన్ పెరిగి కాంపిటేటివ్ ప్రైస్ బిడ్డింగ్ జరుగుతుంది దాంతో ప్రభుత్వానికి ఆదా జరుగుతుంది ఇయాల సింగరేణి కంపెనీని వీళ్ళు కుట్రపూరితంగా దివాలా తీయించి వాళ్ళకి కావాల్సిన కంపెనీకి కట్టబెట్టి వేలాది కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడుతున్నారని ఫిర్యాదు చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మాకు ఏదో విచారణ జరిగేటట్టుగానే అనిపించినట్టుగా కనిపించింది కానీ అక్కడ అది జరగలే అందరికీ నమస్కారం సో ఫస్ట్ ఆఫ్ ఆల్